మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ నాయకులు దేవగూడ నారాయణ రెడ్డి శనివారం జమ్మలమడుగు ముద్దనూరు రోడ్డులోని బ్రిడ్జిని మరియు డైవర్షన్ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కమిషన్లు కక్కుర్తి మానుకొని ప్రజల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. సేమ్ టు సేమ్ గత సంవత్సరం జమ్మలమడుగు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మళ్ళీ సంవత్సరం కాకముందే కేవలం 9 మాసాల్లో మళ్ళా అయ్యే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెన్నా నదీ పరివాహక ప్రాంతాల్లో గ్రామాలన్నీ తాగునీటి సమస్య, కరెంటు లేకపోవడం, టౌన్కి వచ్చి ఆసుపత్రిలోకి వచ్చి చూపించుకోవడానికి పరిస్థితి లేకపోవడం, కనీసం కూరగాయలు కూడా దొరకలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రజలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత సంవత్సరం నవంబర్ నెలలో ఈ విధంగానే ఇబ్బందులు వచ్చినప్పుడు నేను పత్రికలకు మీడియాకు ద్వారా ప్రజలకు ఎమ్మెల్యేకి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశా, అయ్యా గండికోటలో 26 TMC నీళ్ళు అవసరం లేదు, మైలవరంలో 6-7 TMC నీళ్ళు అవసరం లేదు, గాలేరు నగిరి పూర్తయిన తర్వాతనే గాలేరు నగర కాలువలు పూర్తి చేసుకున్న తర్వాత 26 TMC నిలబెట్టి ఆ రోజు మీ తండ్రి గారి పేరు నిలబెట్టే విధంగా చెయ్యి, ఇప్పటికైతే నీళ్ళు అవసరం లేదు, అన్ని నీళ్లు నిలబెట్టుకునేందువల్లనే సడన్గా పైనుంచి ప్రభావం రావడంతో ఒక్కటే బారి 125,000 క్యూసెక్కులు గత సంవత్సరం వదలడము, పెన్నా బ్రిడ్జి వెంట్లు తెగిపోవడం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆ రోజే సలహా ఇచ్చా భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలని. ఆ రోజు నేను సలహా ఇస్తే సోదరుడు ఎమ్మెల్యే గారు విధవలు, ఏ విధవలకు ఏం తెలుసు, నా దగ్గర పాఠాలు వచ్చి నేర్చుకోవాలా, ప్రాజెక్టు ఉండేది నీళ్ళ కోసమే అని చెప్పి ఆ రోజు నన్ను విధవ కింద నన్ను ట్రీట్ చేసినాడు. ఈరోజు అనుభవం పాఠాలు నేర్పుతూ ఉంది. సేమ్ టు సేమ్ గత సంవత్సరం ఏం జరిగిందో ఈ సంవత్సరం జరిగింది. ఈరోజు పరిస్థితి తుంగభద్ర డ్యామ్ నిండి దాదాపు 2 మాసాలుగా వస్తుంది, శ్రీశైలం నిండి దాదాపు 1.5 నెలగా వస్తుంది, పైన చిత్రావతి నిండి గేట్లు ఎత్తినారు, మిడిపెన్నారే తినారు, ఓ పక్క పాపకి బిడ్జి 2వసారి కొట్టకపోయింది. కానీ నువ్వు ఆఖరి క్షణం వరకు ఈ గండికోట నీళ్ళు కిందికి వదలడానికి, మైలవరం నీళ్ళు కిందికి వదలడానికి అధికారులను భయపెట్టి వాళ్ళు నీళ్ళు వదలకుండా చేశావు. కారణం నీ ఇసుక దోపిడీ. కేవలం ఒక్కరోజు మిగిలిన 1,00,000 రూపాయల డబ్బులు మిగులుతాయని చెప్పి ఇసుకలో ట్రాక్టర్లకు కూడా గత వారం రోజుల కిందట ట్రాక్టర్లకు కూడా ఇసుక పోయకుండా ఆపి కేవలం టిప్పర్లతోనే తోలుకొని కేవలం కాసుల కోసం కక్కుర్తే ఈరోజు జమ్మడు ప్రజల ఈ ఇబ్బంది. ఒక పక్క కాంట్రాక్టర్ను పనులు చేసుకోకుండా ఆపినావు, కానీ ఇప్పటికీ పర్మిషన్ రాలేదంటున్నారు బిడ్జికి. ఇంజనీర్లు అడిగితే ఓవరాల్గా పర్మిషన్ వచ్చింది చేసుకోమన్నాడు సార్, అంత లోపలనే నీళ్ళు వచ్చినాయంటున్నారు. ఇప్పుడు ఎన్ని రోజులు ఈ నీళ్ళు వస్తాయి, ఎన్ని రోజులకు మనకు మళ్ళీ కనీసం బైపాస్ చేసుకోగలుగుతామో పరిస్థితి. కాంట్రాక్టర్ను 20% డిమాండ్, ఒక పక్క కాంట్రాక్టర్ పర్మిషన్ ఇప్పి లేకుండా కానీ డబ్బులు 20% కమిషన్ అడిగినావు. ఇసుకే ఆఖరి క్షణం వరకు తోలుకుంటానే ఈ ఇబ్బంది జరిగింది. గత సంవత్సరం అన్న అనుభవ రాహిత్యంతో ఎప్పుడూ మైలవరానికి ఇన్ని నీళ్లు రాలేదు కాబట్టి కొంత మనం ప్రజలు ఓర్చుకున్నారు. ఈరోజు కేవలం ఎమ్మెల్యే దుశ్చర్యల వల్లనే ఈ ప్రజలు ఇబ్బందులు పడతారు. ఈ పాపం నీకు ఊరికనే పోదు, ఖచ్చితంగా ప్రజలు నిన్ను శపిస్తున్నారు. ఎంత ఇబ్బందులు పడతారంటే దొమ్మరనందాల మోరగూడి యాభాల టౌను ఇటు కూడా ఉన్నతోట దగ్గర నుంచి ఇట్లా ఎర్రగుట్ల వరకు కూడా ఏటికి ఆపక ఈ పక్క కరెంటు లేదు, తాగడానికి నీళ్లు లేవు, టౌన్లకు వచ్చేదానికి ఆస్కారం లేదు. అధికారులు సైతం ఆర్డీఓ డిఎస్పి ఈరోజు ఏదన్నా కొండాపురం ఐతల పల్లెల్లో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే పోవడానికి వాళ్ళకు కూడా ఆస్కారం లేని పరిస్థితి వచ్చింది. పోనీ ఈ ఇసుకైనా జమ్మడుగు ప్రజలకు ఏమైనా ఉపయోగం చేసినావా? జమ్మడుగు పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా ఒక ఇండ్లు కట్టినావా? ఎక్కడైనా ఒక బ్రిడ్జి కట్టినావా? ఎక్కడైనా ఒక కాలువ కట్టినావా? ఎక్కడైనా ఒక బాత్రూమ్ కట్టినావా? కేవలం ఇసుక అంతా
ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకునేవు. నేను ఈ రోజు నిన్న ఒక ఎల్డింగ్ మనిషి ఎల్డింగ్ చేసి అతను నా దగ్గరికి వచ్చాడు. సార్ 25 లక్షల రూపాయలు ఇస్తే నేను ఆ పక్కకు ఈ పక్కకు మనుషులు మోటార్సైకిళ్ళు పోవడానికి మెయిన్ బ్రిడ్జి మీదనే ఒక గరాండాలు వేసి బ్రిడ్జి మాదిరి కడతాను అని చెప్పి నేను ఎమ్మెల్యేని చెప్తానా. నన్ను సైకిల్ కూడా గత లేని దేవుడి కుటుంబం అన్నాడు. సైకిల్కి కూడా గతి లేదు, అయినా ఒక 5 లక్షల రూపాయలు ఆ 25లో 5 లక్షల రూపాయలు నేను చందా ఇస్తా. నువ్వు కోటీశ్వరునివి, 1000 కోట్లు ఆశామని చెప్పినావు. నువ్వు ఆ 25 లక్షలు కనీసం తొందరగా ప్రజలు ఇదే బ్రిడ్జి మీద మోటార్ సైకిళ్ళు మనుషులు పోయేదానికని ఆస్కారం కలగజేస్తాం. అదేవిధంగా కాంట్రాక్టర్ను నేను భంగపడుతున్నా. అయ్యా తొందరగా నీకేదైనా ఇబ్బంది వస్తే మేము అండగా ఉంటాం, తొందరగా బైపాస్ పూర్తి చేయి, అంటే సొంతగా బ్రిడ్జి కూడా పూర్తి చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే గారు కూడా కమిషన్లు ఇక కుర్తులు మానుకొని ఇప్పటికైనా 50,000 మెజార్టీ ఇచ్చినారు ప్రజలు, ప్రజల కడగండ్లు తీర్చే విధంగా కాంట్రాక్టర్కు సహకరించాలని చెప్పి ఎమ్మెల్యే కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ కూడా గమనించాలా ఇది ఏ విధంగా జరుగుతుందని. కేవలం ఎమ్మెల్యే కాసుల కక్కుర్తితోనే ఈ పని జరిగిందని చెప్పి చెప్తూ ఈ సందర్భంగా ప్రభుత్వం తొందరగానే మళ్ళీ బ్రిడ్జిని పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.